బ్రిటన్ రాజకుటుంబ విషయాల పట్ల ఒక్క ఆ దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపుతారు అందుకే బ్రిటిష్ టాబ్లాయిడ్లు రాజకుటుంబీకుల వెంటపడి నిత్యం ఏదో ఒకటి రాస్తూనే ఉంటాయి వారికి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీసి భారీ ధరకు అమ్ముకుంటారు ఫ్రీలాన్సర్లు అందుకే బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఎప్పుడూ హాట్ టాపికే ఇక గత కొన్ని నెలలుగా ఆ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హారీ వార్తల్లో ఉంటున్నారు ఇటీవల ఆయన తన జీవిత అనుభవాలతో ఒక పుస్తకం కూడా రాశాడు దాని పేరు స్పేర్ ఇటీవలే విడుదలయ్యింది ఈ సందర్భంగా ఆయన పలు పత్రికలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వాటిలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నాడు తాజాగా ఆయన రచయిత డాక్టర్ గబర్ మాటేతో ఆన్లైన్లో సంభాషించారు ఈ సందర్భంగా ఆయనతో హ్యారీ తన వేదన గురించి చెప్పుకున్నారు తల్లి డయానా లాగే తాను రాజకుటుంబంలో ఒక భిన్నమైన వ్యక్తిగా భావించేవాణ్నని చెప్పాడు తాను చికిత్స తీసుకుంటున్న సమయంలో తన తల్లి డయానాకు సంబంధించిన జ్ఞాపకాలను కోల్పోతానేమోనని భయపడినట్లు చెప్పారు తన బాల్యంలోని బాధలు ప్రతికూల అనుభవాలు ఏవీ తన పిల్లలకు ఎదురవ్వకుండా వారిని ఆప్యాయంగా చూసుకుంటున్నట్లు చెప్పారు బాధ వ్యసనంపై రచయిత డాక్టర్ గబర్ మాటేతో హ్యారీ సంభాషించారు కాలిఫోర్నియాలో జరిగిన ఈ సంభాషణ ఆయన పుస్తకం స్పేర్ నుంచి నష్టంతో జీవించడం అనే థీమ్ను అనుసరించి సాగింది తన పుస్తకంపై ప్రజల స్పందన ప్రతిబింబిస్తున్నట్లుగా తానేమో బాధితుణ్ణి కానని అలాగే సానుభూతిని కోరుకోవడం లేదని హ్యారీ చెప్పారు వివాదాస్పదమైన తన పుస్తకంపై ఆయన తన స్పందనను తెలిపారు ఇది వెలకట్టలేని స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు నా భుజాలపై నుంచి ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు ఉంది అని హ్యారీ డాక్టర్ మాటేతో చెప్పారు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడడం తప్పేమో అనే భావన నుంచి ప్రజలు బయటపడాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాశారని చెప్పారు ఆయన ఈ పుస్తక రచనను హ్యారీ సేవా కార్యక్రమంగా అభివర్ణించారు గత శనివారం జరిగిన ఈ చర్చ హ్యారీ ఉద్వేగాలు చికిత్స మానసిక ఆరోగ్యంపై ఆయన ఆలోచనపైనే ఎక్కువగా సాగింది ఇటీవల రాచకుటుంబం ఫ్రాగ్మోర్ కాటేజీను ఖాళీ చేయాలని హ్యారీ ఆయన భార్య మేఘన్లకు సూచించడం వంటి విషయాలు ఈ చర్చలో ప్రస్తావనకు రాలేదు తన తండ్రి చార్ల్స్ పట్టాభిషేకానికి హ్యారీ హాజరవుతారా లేదా అనేది కూడా వీరి చర్చలో ప్రస్తావనకు రాలేదు హారీ తన బాల్యం కుటుంబంలోని వారికంటే తాను భిన్నంగా ఉన్న వైనం వంటివి మాట్లాడారు మిగతా కుటుంబంతో దూరంగా జీవించాలనే భావనలో ఉండడం చికిత్స సాయంతో దాన్నుంచి బయటపడడం వంటివి విచారించారు ప్రేమతో గుండెలకు హత్తుకోవడాలు ఆప్యాయత చూపించడాలు లేని పరిస్థితుల్లో ఉద్వేగాలు లేని చిన్నతనం అనుభవాల గురించి చెప్పమని హ్యారీని అడగ్గా నా పిల్లలను నేను ప్రేమ ఆప్యాయతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నానని చెప్పారు బాల్యంలో మానసికంగా తగిలిన దెబ్బలు ప్రతికూల అనుభవాలు నా పిల్లలకు కలగకుండా చూసుకోవడం తండ్రిగా తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు హ్యారీ మానసిక సమస్యలనుంచి బయటపడ్డానికి చికిత్స అవసరంపై హ్యారీ ఎక్కువగా మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానీ కారు ప్రమాదంలో చనిపోయినప్పుడు హారీకి పన్నెండేళ్లు ఈ చికిత్స వల్ల తన తల్లి జ్ఞాపకాలను ఆమె తనతో ఉన్నట్లుగా అనిపించే భావనలను కోల్పోతానేమోనని తాను అనవసరంగా భయపడ్డానని హ్యారీ చెప్పారు అయితే ఆయన తన తల్లి జ్ఞాపకాలను కానీ తన తల్లికి సంబంధించిన భావనలను కానీ కోల్పోలేదు నేను సంతోషంగా ఉండాలని ఆమె కోరుకున్నారు అని డాక్టర్ మాటేతో హ్యారీ చెప్పారు తన భార్య మేఘన్ అసాధారణమైన వ్యక్తి అని ఆమెకు శాశ్వతంగా కృతజ్ఞున్నై ఉంటానని హ్యారీ చెప్పారు కానీ మేఘన్ను కలుసుకోవడం తనకు జాత్యాహంకర అనుభవాలపై పాఠం నేర్పిందని అది చాలా దిగ్భ్రాంతికర అనుభవమని చెప్పారు సైకోజెలిక్ ఔషధాల వాడకాన్ని హ్యారీస్ సమర్థించుకున్నారు అవి తనకు గతంలో కలిగిన బాధలు కష్టాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడిందని చెప్పారు కొకైన్ తీసుకోలేదని కానీ గంజాయి తీసుకోవడం ఎంతో ఉపయోగపడిందని చెప్పారు ఈ చర్చలో ఆయన ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడారు అక్కడ రెండుసార్లు పర్యటించిన ఆయన బ్రిటిష్ సైనికుల్లో అందరూ అక్కడి యుద్ధాన్ని సమర్థించలేదని హ్యారీ చెప్పారు హ్యారీ ఇచ్చిన ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూ చూడాలంటే ఆయన రాసిన పుస్తకం స్పేర్ కొనుగోలు చూడాల్సి ఉంది రాజకుటుంబీకుల మధ్య ఉద్రిక్తతలు సోదరుడితో తనకున్న గొడవలు తాను డ్రగ్స్ తీసుకోవడం తొలి లైంగిక అనుభవం వంటివన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి ఇదిలా ఉంటే మే ఆరున జరిగే చార్లెస్ పట్టాభిషేకానికి హ్యారీ దంపతులు హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది పట్టాభిషేకానికి రావాలంటూ హారీ మేఘాన్కు ఆహ్వానం వెళ్లింది కాని వారు వెళ్లేదీ లేనిదీ ఇంకా ప్రకటించలేదు పట్టాభిషేక కార్యక్రమానికి సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి హారీ గాఢంగా ప్రేమించిన మేఘన్ పట్ల రాజకుటుంబం తీవ్ర విముఖత ప్రదర్శించింది పెళ్లికి ససేమిరా అన్నారు దాంతో మూడేళ్ల క్రితం రాజకుటుంబం నుంచి అతడు పూర్తిగా విడిపోయాడు ప్రస్తుతం ఓ సామాన్యుడిలా ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు దీంతో రాజుగా చార్లస్ పట్టాభిషేకానికి హ్యారీని ఆహ్వానిస్తారా లేదా అనే అనుమానాలు కలిగాయి ఆ అనుమానం తొలగిపోయి ఆహ్వానమందింది అయితే వారు వెళతారా లేదా అనేది బ్రిటన్ ప్రజలకు గొప్ప ఆసక్తికర అంశంగా మారింది అంటే రాబోయే కొద్ది నెలలు బ్రిటిష్ టాబ్లాయిడ్లకు పండగే అన్నమాట